హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు ఒక న్యూ టెక్నిక్ ఎలాగో నేర్పిస్తాను. అదేంటో తెలుసా? ఫ్లవర్స్ని ఎంబోస్ అయినట్టుగా, అంటే మనకి పెయింటింగ్లో ఎంబోస్ అయ్యి మనకి ఎలా కనపడతాయి చేయడం వల్ల అన్నది ఎలాగో నేర్పిస్తాను. నేర్చుకుందామా? ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బ్రైట్ పింక్ కలర్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ని చేస్తున్నాను. ఒక బ్యాంగిల్ తీసుకోండి. ఆ బ్యాంగిల్కి ఒక కలర్తో ఇలా డాట్స్ పెట్టుకోండి, అంటే రౌండ్గా. మనకి ఫ్లవర్ ఎంత సైజ్ కావాలి అంత ఫ్లవర్. ఓకే, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఓవర్ల్యాప్ అయినట్టు ఉండాలంటే సెంటర్ పార్ట్ ఒక డాట్ పెట్టుకొని చుట్టూ డాట్స్ పెట్టుకోండి, అంటే మీకు ఒక రౌండ్ సర్కిల్ తెలియడం కోసం. ఓకేనా? అట్లా రౌండ్ డాట్స్ పెడితే ఇప్పుడు ఒక ఫ్లవర్ పక్కన హాఫ్ ఫ్లవర్ ఉన్నట్టు ఉంటుంది. ఇలాగే మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలి అంటే అన్ని ఫ్లవర్స్ ఇలాగ డాట్స్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ ఒకదాని మీద ఒకటి ఓవర్ల్యాప్ అవ్వాలంటే బ్యాంగిల్ని మీరు అలా పెడితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. సెంటర్ పాయింట్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడూ కూడా ఈ ఫ్లవర్స్ నెంబర్స్ చూసుకోండి, ఎన్ని ఉంటే బాగుంటుంది, కరెక్ట్గా మనకి ఉన్నాయా లేదా, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా మనం వేసే డిజైన్లో చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్స్ తీసుకుంటున్నాను, ఒకటి లైట్ ఒకటి డార్క్. ఇదేంటంటే పర్ల్ గ్రీన్ ఒకటి తీసుకున్నాను. ఆ గ్రీను డార్క్ గ్రీను అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి బ్రైట్గా ఉంటుంది, ఒకటి డార్క్గా కనపడుతూ ఉంటుంది. సో లీవ్స్ మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు అన్నమాట. ఒకదాని మించి ఒకటి ఉన్నట్టుగా బాగా డిఫరెన్షియేట్ అవుతుంది, ఓవర్ల్యాప్ అయినట్టుగా లీవ్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ కొంచెం లోపల నుంచి లీవ్స్ వేసేయండి. అప్పుడు ఫ్లవర్స్ వేస్తే లీవ్స్ మీదని ఫ్లవర్స్ వచ్చినట్టుగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇలాగే ఫ్లవర్స్కి ముందు లీవ్స్తో ఫుల్గా నింపేయాలి. అన్ని లీవ్స్ రకరకాలుగా యాంగిల్స్లో అన్నమాట, ఎక్కడ ఎంత పిసర్ గ్యాప్ ఇవ్వకుండా మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ వేసుకొని ఆ ఫ్లవర్స్కి మొత్తం అంతా కూడా లీవ్స్తో నింపేసేయండి. సింపుల్ స్ట్రోకే. ఈ స్ట్రోక్ మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు తెలిసిపోతుంది, ఈజీ. ఇలా చూస్తున్నా కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వైట్ ఎల్లో తీసుకున్నాను. వైట్ నుంచి పైనుంచి లోపలికి ఫ్లవర్ స్ట్రోక్స్ వేస్తున్నాను. చూడండి, సెంటర్ పాయింట్ మీరు పెట్టుకున్నారు కదా, అక్కడికి నేను ఒక సైడ్ కొన్ని స్ట్రోక్స్ ఎల్లో వేస్తున్నాను, మిగతా అంతా కూడా పర్ల్ వైట్ తీసుకున్నాను. పర్ల్ వైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రిచ్ లుక్ వస్తుంది పర్ల్ కలర్స్తో వేస్తే. ఇది బ్లౌజ్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్, తర్వాత ఇది కూడా క్లాత్ కూడా షైనింగ్ ఉంది. మీరు కొంచెం రిచ్గా కనపడాలంటే ఎప్పుడు కూడా పర్ల్ కలర్స్ వాడుతూ ఉండండి. మధ్యలో ఆర్డినరీ కలర్స్ రెండు మిక్స్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా బయట వైపు నుంచి లోపలికి స్ట్రోక్స్ లాగాలి. అలా వేస్తే బాగా కనపడుతుంది. మీకు ఈజీ స్ట్రోక్సే, ప్రెస్ చేసి లోపలికి డ్రాగ్ చేయాలి. ఇలా వేయడం వల్ల ఆ ఫ్లవర్ ఏమవుతుందంటే, చూసారా, ఫ్లవర్స్ ఇలా పైకి వచ్చినట్టుగా పైన ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎంబోస్ అయినట్టుగా ఉంటుంది. అంటే ఇది టూ డైమెన్షన్, కానీ మనం వేసే విధానం వల్ల ఇలాగ ఎంబోస్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు సెంటర్ పార్ట్ ఏం చేస్తాం, బ్లాక్తో డాట్స్ పెట్టేయండి. జస్ట్ సింపుల్ డాట్స్ అన్నమాట, బ్రష్తో. అది ఈవెన్గా అక్కర్లేదు, చిన్న చిన్నగా డాట్స్ అలా పెట్టేస్తే బ్లాక్ చక్కగా ఉంటుంది. మీకు ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ ఫ్లవర్స్ లీవ్స్ బాగా వేసేసుకొని, చూసారా ఇలా వేసేసాం కదా. ఇప్పుడు ఇంకొంచెం మనం ఏదైనా కొంచెం ఎక్స్ట్రాస్ ఇవ్వాలి అనుకోవడం అంటే చిన్న చిన్న స్ట్రోక్స్, అంటే చిన్న కాడ ఓ చిన్న మొగ్గలు. ఇప్పుడు ఓన్లీ ఫ్లవర్స్ అయ్యాయి కదా, ఇప్పుడు చిన్న చిన్న బర్డ్స్ వేస్తే ఎంత బాగుంటుంది. అలాగే బర్డ్స్ వేస్తున్నాను. చూడండి, వైట్తోని మధ్యలో ఎల్లో ఇలా మిక్స్ చేస్తూ డార్క్ కలర్తో వేస్తే ఇంకా బాగుంటుంది.
అలాగా ఇప్పుడు ఇంకొక ఫుల్గా ఫ్రీగా అట్లా గీతలు గీసేసి మీరు వేసేసేయండి. ఫ్రీ హ్యాండ్ ఇదంతా కూడా ఫ్రీ హ్యాండే, చాలా చక్కగా ఉంటుంది. ఇలాగా వేస్తే కనుక ఎంతో అందంగా ఉంటుంది, ఒక్కసారి బాగా కనపడుతుంది కూడా కదా. చూడండి ఇది ఇలా బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇది బ్లౌజ్ మీదే కాదు, టాప్స్ మీద కూడా వేసుకోవచ్చు. Do like this video, share it with as many as you can, subscribe to the channel and don't forget to click the bell icon. If you do have any doubts or queries, let us know in the comment section down below. Do follow our Facebook page at Prafulla Janaswamy and Instagram handle at Prafulla Arts.